సో ఎముక ఇరిగినప్పుడు దాన్ని బేసిక్గా రెండు ముక్కలు అవుతుంది. సో ఏ ఎముకైనా ఫ్రాక్చర్ అయినప్పుడు హీలింగ్ స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా బాడీలో. మనం ఆపరేషన్ ఎందుకు చేస్తామంటే ఆ బోన్స్ని కరెక్ట్ పొజిషన్లో అతుక్కోవడానికి ఆపరేషన్ చేస్తాం. సో ఏం చేస్తామంటే వాటిని కట్ ఓపెన్ చేసి రెండు ఎముకలకి దగ్గరికి తీసుకొని దానిపైన ప్లేట్ అయినా రాడ్ అయినా వేస్తాం, అది అట్లానే ఉండాలని. సో ఒక యూజువల్గా హీలింగ్ అవడానికి 2 మంత్స్ టైం పడుతుంది, దాని తర్వాత కూడా కంప్లీట్గా స్ట్రెంత్ రావడానికి 1 to 2 ఇయర్స్ టైం పడుతుంది. ఆ రాడ్స్ ఆ ప్లేట్స్ లోపల ఉండిపోవచ్చు, యాక్చువల్గా అవన్నీ బయో ఫ్రెండ్లీ మెటీరియల్సే, కానీ కొందరికి ఆ మైండ్లో ఉండిపోతుంది తీయాలి తీయాలని. సో తీయాలంటే 2 ఇయర్స్ to 5 ఇయర్స్ గ్యాప్లో తీయాలి. 2 ఇయర్స్ ముందు తీయకూడదు ఎందుకంటే బోన్స్ ఇంకా వీక్గా ఉంటాయి. 5 ఇయర్స్ తర్వాత తీయలేము ఎందుకంటే దాని చుట్టూ బోన్ గ్రో అయిపోతుంది కాబట్టి. సో తీయాలంటే 2 to 5 ఇయర్స్ మధ్యలో ఆపరేషన్ తర్వాత 2 to 5 ఇయర్స్ తర్వాత చేయాల్సి వస్తుంది. అండ్ కానీ అది వదిలేసినా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు దానివల్ల.